వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి నాగయ్యపల్లె ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషాపై లైంగిక దాడిని అత్యాచారాన్ని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళపై లైంగిక దాడి చేసిన నిందితులను కాపాడుతున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను వెంటనే బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన అమలు చేయాలని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజనులపై మానసికంగా దాడులు పెరిగిపోతున్నాయని, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని అత్యాచారం చేసిన ఆ దుండగులను చట్టప్రకారం శిక్షించాలని థామస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలుపుల సుమన్, రొండి అంజయ్య, గుండా మహేందర్, వరప్రసాద్, మేకల జీవన్, బత్తుల మహేష్, జంగం చంద్రమౌళి, పరశురాములు, కొమరయ్య, మధు, తలుపుల లక్ష్మీదేవి, గోపు మనీల, జంగం లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి నిరసన చేస్తూ, క్యాండిల్తో నిరసన చేస్తూ పాదయాత్రగా మరి నాగేపల్లి గ్రామం రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ భారతదేశం ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి పోలీసు భద్రత కుటుంబానికి ప్రకటించాలని కోరుతున్నాం. అంటే బడుగు బలహీన మహిళలపై అత్యాచారం జరిగితే, మరి మాలా మాదిగ కులాలకు ఎస్సీ ఎస్టీ కులాలపై అత్యాచారం జరిగితే, మరి మాలమాల మాదిగల మహిళలకు ప్రాణపాణాలకు విలువలేదా? ప్రియాంక రెడ్డికే విలువ ఉన్నదన్నట్టు చేశారే, మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీలో మానవత్వం ఉంటే, మానవ దృక్పథం ఉంటే ఈ మనిషిపై సంఘటన జరిగింది. మరి మీరు మేము అంటున్నాం ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలని అంటలేము. చట్టపరకంగా ఏ చర్య అవుతుందో చట్టపరకంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత వర్గాలుగా మీ అంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రియాంక రెడ్డికి వచ్చినట్టు మీరు ఎందుకు బయటకు వస్తలేరు? అంటే కేవలం వామపక్షాలు, లెఫ్ట్ రైట్ పార్టీలు, మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు కేవలం అధికార పార్టీలకు అధికారంలో ఉండి చూస్తున్నారు తప్ప, బడుగు బలహీన వర్గాలపై అగత్యాలు అత్యాచారాలు జరిగితే ఏ ఒక్కరు ముందుకు వస్తలేరు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు చేస్తే రానున్న రోజుల్లో దళితుల మంది ఐక్యత కలిగి ఒక మహాజన సోషలిస్ట్గా ఏర్పడి మేము రానున్న రోజుల్లో మీ రాజకీయ జీవితానికి చర్మగీతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.